Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొన్న కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు, అసలు ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఇల్లు కట్టించిన పరిస్థితి లేదు, స్థలం ఇచ్చిన పరిస్థితి లేదని. మరి ఆ సన్నాసి ఎక్కడ ఉన్నాడో నాకు అర్థం కావట్లా. ఎందుకని మాట్లాడవలసి వస్తుందంటే ఆయన మాట్లాడే విధానం కూడా. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా మరి ఆ ముండలు ఏం చేస్తున్నారో, ఒక్కచాట కూడా స్థలం ఇవ్వలేదు, ఒక్కచాట కూడా ఇల్లు ఇవ్వలేదని మాట్లాడాడు నిన్న మొన్న. ఏ నేలకి కత్తిరిస్తాం చెప్తూ ఉన్న కబడ్దార్ పిచ్చి పిచ్చి వాగుడు వాగేమంటే, ఏ ఈరోజు మేము మాట్లాడలేమనుకుంటూ ఉన్నావా? ఈరోజు ఈ గ్రామంలో మేము చేస్తూ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకుంటున్న సమయంలో మైక్ దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఏదైతే బూతు మాటలు మాట్లాడుతూ గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చలాయించావో అదేవిధంగా ఇప్పటికీ కూడా గ్రామాల్లోకి వెళ్ళి బూతు మాటలు మాట్లాడుతూ ఎక్కడా కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు, ఎక్కడా కూడా ఇల్లు కట్టలేదనే ఒక మాయ మాటలు చెప్తూ ఉన్నావు. నువ్వు చెప్పేది చెప్పుకో, ఏదైనా విమర్శలు చేయాలంటే చేయొచ్చు, బూతు మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి నీకు? ఈరోజు నువ్వు చెప్తే పడతానుకున్నావు అనుకున్నావా? కబర్దారు చెప్తూ నాలుగు కత్తిరిస్తాం, ఏదన్నా గ్రామంలోకి వచ్చి మరొకసారి మొండలు గిండలు అని మాట్లాడావంటే అదే ఊర్లో బట్టలు ఉడదీసి కొడతానికి కూడా సిద్ధంగా ఉన్నావనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు ఇక్కడ పని చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్న ప్రభుత్వం అయితే ఈరోజు నీకే కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తూ ఉన్నావు? ఇది కన్నాపురం గ్రామం రా, కన్నాపురం గ్రామంలో ఎంతమంది ఇల్లు కడుతూ ఉన్నారో నీకు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలోకి వెళ్దామో చెప్పు. నీ దుగ్గురాల్లో కూడా ఎకరన్నర పొలం కొని ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత మాది. నువ్వు ఆ రోజు చెరువులో ఇచ్చావు, ఇప్పటికీ కూడా ఏలూరు నుంచి అటు వెళ్తూ ఉంటే ఎంతమంది 100 మంది పై చిలుకగా ఈరోజు ఇప్పటికే బేస్మెంట్లో ఆగిపోయిన పరిస్థితి. ఒకరికి బిల్లు లేదు, ఒకరికి పట్టా లేదు. ఈరోజు మేము ఓర్పుతో సహనంతో వెళ్తున్నాం కదా, మేము ఏమీ మాట్లాడలేదు కదా. ముఖ్యమంత్రి గారు ఓర్పుతో సహనంతో మీరు వెళ్ళండి అని ఆయన చెప్తుంటే అదే బాటలో మేము వెళ్తూ ఉంటే మమ్మల్ని చేతగానితనంగా భావిస్తూ నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. మరొకసారి చెప్తున్నా, ఎక్కడా కూడా ఈరోజు మేము ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చాం? ఈరోజు ఈ ఇళ్ల స్థలాలు ఈ నియోజకవర్గాల్లో ఆడపడుచులకి ఇచ్చాం. నువ్వు వాళ్ళని తిడుతూ ఉన్నావు, ఎవరిని తిడుతూ ఉన్నావు? నువ్వు ఇక ఇక్కడే ఉన్నారు కనకదుర్గమ్మ తల్లిదండ్రులు కంపల. ఈ అమ్మ కనకదుర్గమ్మ తల్లి, నేను ఈ గ్రామంలో ప్రచారం చేసే సమయంలో దాదాపుగా అమ్మ కంట్లో నీళ్లు వచ్చాయి, అవునా కదా తల్లి? ఏమి అడిగావు తల్లి ఆ రోజు? నన్ను నాకు ఇల్లు లేదని అడిగింది. ఏమైంది తల్లి మన ప్రభుత్వం వచ్చాక? నీకు స్థలం వచ్చిందా తల్లి? ఇప్పుడు అమ్మ ఇంటికి కూడా ఇల్లా నేను, పైన చక్కగా ఇప్పుడు ఇల్లు కట్టుకుంటూ ఉంది, చాలా అద్భుతంగా ఇల్లు కడుతూ ఉంది కూడా. ఈరోజు చక్కటి ఇల్లు, ఇంకా 15 రోజుల్లో శంకుస్థాపన, ఆ రోజు గోప్రవేశం కూడా చేయబోతూ ఉన్నాం 15 రోజుల్లో. ఈరోజు ఇక్కడ 38 మంది ఈ గ్రామంలో కడుతూ, పెదవేగిరా కొవ్వలిరా ఏ గ్రామంలో కట్టట్లేదు ఈరోజు. ప్రతి గ్రామంలో కూడా ఇల్లు కట్టే కార్యక్రమం చేస్తూ ప్రతి విషయంలో కూడా అండగా నిలబడుతూ. అమ్మ నీకు బిల్లు పడిందా తల్లి? అమ్మ ఇంకా కట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికీ కూడా ఈరోజు ప్రతి ఇంటికి కూడా నేను చాలా ఇళ్ళకి వెళ్ళాను, అందరూ కూడా బిల్లులు పడిన పరిస్థితే. ఈరోజు మేము మరొకసారి చెప్తున్నా తెలుగుదేశం నాయకులకి, ఈరోజు ఎవ్వరు కూడా ఇక్కడ మీరు తిడితే పడటానికి ఎవ్వరూ కూడా ఇక్కడ సిద్ధంగా లేము. ఏదో చేతకాక కాదు, ఓర్పుతో సహనంతో అందరినీ కలుపుకుని వెళ్ళాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఒక ఏకైక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఆలోచనని తీసుకెళ్లి ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ ప్రతి చోటకి వెళ్ళి ఈరోజు బూతులు మాట్లాడుతూ మరొకసారి నీ బూతు పురాణం వినిపిస్తూ ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా కనుక పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఈరోజు ఇక్కడ ఎంత చక్కటి వాతావరణం, ఈరోజు ఇక్కడికి వస్తేనే ఆడపడుచులు అందరూ కూడా ఈరోజు చక్కటి చిరునవ్వుతో ఇక్కడికి వచ్చి స్వాగతం పలికి వాళ్లే వాళ్ళ ఇంటికి రండి అన్నా అని తీసుకువెళ్ళి వాళ్ళ ఇల్లు చూపిస్తున్న పరిస్థితి ఉంటే ఇంత చక్కగా ఈ నియోజకవర్గంలో నువ్వేం చేసావయ్యా? ఈరోజు నేను ప్రజల ముందు చెప్తూ ఉన్నా, ఈ దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు ఈ గత 2.5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో 340 కోట్ల రూపాయలు శాంక్షన్స్ తీసుకున్న ప్రభుత్వం మాది. 340 కోట్లు నీ యొక్క 10 సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఇచ్చింది 70 కోట్లు శాంక్షన్స్ ఇచ్చావు. దాంట్లో అంటే మొదటగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసేస్తే గత 5 ఏళ్లలో నువ్వు ఇచ్చింది 22 కోట్ల రూపాయలు శాంక్షన్స్, దాంట్లో 15 కోట్ల రూపాయలు కూడా బిల్లులు వేయలేదు మీరు. ఈరోజు కేవలం ఈ మండలంలోనే
ఈ పెదవేగ మండలంలోనే ఇప్పటికే దాదాపుగా 10 కోట్ల పైచిల్గా బిల్లులు చెల్లించిన ప్రభుత్వం ఇది. మొత్తం దాదాపుగా చూస్తే 50 కోట్ల రూపాయలకు దాకా కూడా ఈరోజు నియోజకవర్గంలో బిల్లులు చెల్లించున్నాం. ఇంకా మిగతా అంటే 340 కోట్ల రూపాయలు వెచ్చించి శాంక్షన్స్ తీసుకుని ప్రతి పేదవారు ఈ మాది ఒకే ఒక సంకల్పం, ఈ దెందలూరు నియోజకవర్గంలో పేదవారు అనేవాళ్ళు ఎవ్వరు కూడా ఇళ్ల స్థలం లేదన్నా ఇల్లు లేదన్నా అనే మాట రాకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. ఈరోజు రా అమ్మ, మీరు కూడా పిలవండి. ఇదే కన్నాపురం గ్రామంలో గ్రామస్తులకు కూడా నేను చెప్తూ ఉన్నా, ఇక్కడే గోప్రవేశం పెడదాం. ఇక్కడే 2-3 వారాల్లో ఇక్కడ గోప్రవేశం జరుగుతుంది. తప్పకుండా అందరినీ పిలవండి. అప్పుడన్నా ఇక్కడికి వచ్చి చూసన్న వాళ్ళకి కనువిప్పు కలుగుతుందేమో అని ఆలోచిస్తూ ఉన్నా. ఈరోజు ఇంత చక్కగా ప్రతి ఆడబడుచు కూడా ఈరోజు సంతోషంతో, ఎంత సంతోషం వాళ్ళ కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది. ఈరోజు వాళ్ళని ఎందుకు తిడుతూ ఉన్నాం, ఎవరిని తిడుతూ ఉన్నాను మరొకసారి చెప్తూ ఉన్నాం. ఏదన్నా గ్రామంలోకి వెళ్ళి నువ్వు బూతు మాటలు మాట్లాడితే కనుక తప్పకుండా అదే గ్రామంలో నీకు పరాభవం ఎదురవుతుంది. నిన్ను అక్కడే గ్రామంలో కొట్టి పంపించేదానికి సిద్ధంగా మా నాయకులు కార్యకర్తలు ఉన్నారు, ఆడపడుచులు మరింతగా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చేతగాని దద్దమ్మగా ఈ 10 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా ఈ గ్రామం కాదు పక్క గ్రామం కాదు ఎక్కడన్నా ఒక హౌసింగ్ కాలనీ ఇచ్చావా? ఎప్పుడన్నా ఒక ఎకరం పొలం కొంటావు నీకు తెలుసా? కొని ఎక్కడన్నా ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చిన పాపానికి పోయావా? చేతగాని దద్దమ్మలా నువ్వు ఉంటే ఈరోజు ప్రజలు నిన్ను ఓడి చింటికాడు కూర్చోబెట్టినప్పుడు ఆ విధంగా కూర్చో. అంతేకాని ఈరోజు మళ్ళీ మైక్ దొరికింది కదా అని ఏ ఎన్టీఆర్ గారి కార్యక్రమం ఎవరో కార్యక్రమానికి వచ్చి మైక్ పట్టుకుని నీకు నచ్చినట్టు మాట్లాడి నీ భాష గనక ఆడపడుచులను కించపరిచేటట్టు ఉంటే మాత్రం ఆ నాలిక కత్తిరించి బట్టలు ఓడ తీసుకుని ఆ గ్రామంలో పరిగెట్టిస్తాం. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకో అని చెప్తున్నాను. ఈరోజు 2 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉంటే రోడ్లు వేయించవను, కనీసం ఈ ఎమ్మెల్యే టెండర్లు కూడా పిలవలేదని చెప్పి దానికి మీరేమంటారు? వాస్తవాలు ప్రజలకు తెలుసు. నేను ఈరోజు మరొకసారి చెప్తున్నా, చింతమనేనికి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఏ రోడ్డు నువ్వు వేయించావు? ఈరోజు ఏలూరు కైకులూరు రోడ్డు, ఏలూరు మండలం నుంచి ఏలూరు నుంచి కైకులూరు వెళ్ళే రోడ్డు 30 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి టెండర్ వేయించి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈవెన్ శ్రీపర్ మాదేపల్లి నుంచి శ్రీపర్ కాజువేతో సహా అంటే బ్రిడ్జ్తో సహా, అదేవిధంగా పెదపాడు నుంచి పెరికీడికి 55 కోట్ల రూపాయలతో పెదపాడు నుంచి పెరికీడు వరకు కూడా ఈరోజు రోడ్డు వేపిస్తూ ఉన్నాం. టెండర్ అయిపోయింది, వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేస్తూ అక్కడే మొదలుపెట్టున్నారు. ఏలూరు నుంచి చింతలపూడి, ఈ దద్దమ్మ నాకు చెప్పేది రోజు అక్కడ ఆ బ్రిడ్జి నుంచి తోటలోకి వెళ్తూ ఆ బ్రిడ్జికి ఎప్రోచ్ రోడ్ వేయించుకోలేకపోయాడు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి. ఏలూరు నుంచి చింతలపూడికి కూడా దాదాపుగా 30 కోట్లు పెట్టి ఏ రోడ్డు వేయడం చేస్తూ ఉన్నాం. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం కూడా ప్రత్యేకించి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకుని సింగిల్ లేయర్ వేసి వెడల్పు చేస్తున్నాం. ఇప్పటికి పనులు ప్రారంభమయ్యి దెందులూరు నుంచి పంగిడిగూడెం కూడా టెండర్ అయ్యి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది కాకుండా 14 AIB 1A లో 16 రోడ్లు AIB 1B లో అంటే 30 రోడ్లు ఇంటర్నల్ రోడ్లు పిఆర్ రోడ్లకి శాంక్షన్ తీసుకున్నాం. ఒకటో ఆల్రెడీ టెండర్ జరిగింది, ఇప్పటికే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మిగతాయి కూడా 25వ తారీఖున టెండర్లకు వెళ్తాయి. అంటే 30 పిఆర్ రోడ్లు దాదాపుగా 6-7 RNB రోడ్లు ఈరోజు విజయారాయ నుంచి పెదవేకి కానివ్వండి, శానిగూడెం మీదుగా దెందులూరు కానివ్వండి, వేగవరం మీదుగా కానివ్వండి, అనేకమంటి ప్రతి ఒక్క 6NB రోడ్డుకి ఈరోజు సింగిల్ లేయర్ వేపించిపోతున్నాం. ఈరోజు చేతగాని వాళ్ళు ఎవరనేది ప్రజలకు తెలుసు. నువ్వు ఏ రోడ్డు వేసావు ఆ ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం, ఏలూరులో శాంక్షన్ ఇస్తే ఆ కొంచెం మొక్క వేసావు. అది కాకుండా మీ ఊరికి వచ్చే ఆ ఏలూరు, అది కూడా ఏలూరు నుంచి దుగ్గిరాలకు వస్తున్న చిన్న మొక్క కాక, ఈ నియోజకవర్గంలో ఫలానా 6NB రోడ్డు నేను చేయించగలిగాను, దమ్ముండి చేయించానని నువ్వు చెప్పు. చేతగాని దద్దమ్మము నువ్వు ఒక రోడ్డు అన్నా సరిగ్గా చేస్తే ఈరోజు కొల్లేరు ప్రాంతంలో ఒక రోడ్డు అన్నా నువ్వు వేయించావా? ఎందుకు కోటేశ్వరగదురప నుంచి పైడి చెంతపాడు రోజు అక్కడైతే నీ గేదెలు మేపుకుంటూ అక్కడే షెడ్ కట్టుకుంటూ అక్కడ ఉన్నావు కదా, ఆ రోడ్డు కూడా ఎందుకు వ్యాపించలేకపోయావు? ఏ నీకు చేత కాలేదా? కౌరులందరూ చెప్తారు ఈరోజు తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఈరోజు 6NB కే దాదాపుగా 200 కోట్ల రూపాయలు శాంక్షన్స్ ఇచ్చి ఈరోజు వర్కులు ప్రారంభిస్తూ ఉన్నాం. పిఆర్లో కూడా దాదాపుగా 30 కోట్ల పైచీలుగా వర్క్ స్టార్ట్ చేసి ఉన్నాయి, కొన్ని ఇంక విధాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చే సంవత్సరం చివరి నాటికి ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా చక్కగా తయారవబోతూ ఉన్నాయి. నువ్వే చూస్తావు, ప్రజలకు మేముగా తప్పకుండా మాట ఇస్తాం. ప్రతి గ్రామంలో రోడ్లన్నీ కూడా వాటిని చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం.